వైద్యం సరిపోతాంటావా? వైద్యానికి సరిపోరా, మద్యానికి సరిపోతాయి. పద బార్కెళ్దాం. అయితే ఓకే ఓకే, బార్కెళ్ళి వీరు కొట్టేస్తావా? దొంగ కాదు, జేబు దొంగ, గజ దొంగ, యమ దొంగ, దొంగలకు దొంగ. అయినా వాడిని చూస్తే వాడంత దుర్మార్గుడు అనిపించలేదు శ్రీవల్లి. దుర్మార్గుడు అని అనిపించలేదా? అంటే మీరు వాడిని చూసారా? నాన్సెన్స్, చూడటండి. షెల్టర్ ఇచ్చింది కూడా నేనే, కావాలంటే నువ్వు కూడా చూడు. సార్, అది మిమ్మల్ని చూస్తుంటే మీకు ఎక్కువ ప్రాక్టీస్ లేనట్టుంది. అవును సార్, ఇదే మొదటిసారి. ఇంకెప్పుడు చేయను సార్. చెయ్యి, ఇలాగే చెయ్యి. నీలాంటి వాళ్ళు ఇలా చేస్తుంటేనే నాలాంటి వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. నువ్వు ఇంకా ఇలాంటి ఎత్తులు ఎన్నో ఎక్కాలి. నాతో రా, లోపల మాట్లాడుకుందాం. రా నాయన, నీ రాకతోటి మా ఇల్లు పావనమైంది. సార్, నేను ఎవరంటే నేను చెప్తా. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి రెస్ట్ లేకుండా కష్టపడుతున్న మహావ్యక్తి. ఈ దేశానికి నీలాంటి వాడు చాలా అవసరం. నేను చూస్తుంటే నాకు ఎడ్మండ్ హిల్లరీ టెన్సింగ్ నార్వే గుర్తుకొస్తుంది. సార్, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి వ్యక్తులు నాయన. నువ్వు కూడా వాళ్ళ లిస్ట్ లో జాయిన్ అవ్వదు గాని రా నాయన. ఇదే నా ఇల్లు, అదిగో నీ రూమ్, అదిగో అక్కడ కిచెన్ ఉంది, ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది. ఆకలిస్తే అక్కడ అన్నం తిను, దాహం వేస్తే ఇక్కడ నీళ్లు తాగు. సార్, అది లేదు, అంతం లేదు. నువ్వు ఎక్కవలసింది అలా శిఖరం ఒక్కటే. మౌంటైనింగ్ చేసే వాళ్ళకి రెస్ట్ బాగా అవసరం. నువ్వు రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. అన్నట్టు ఈ ఫర్నిచర్ అంతా నీదే, నీ సొంత ఇల్లు అనుకో, నీ ఇష్టవచ్చినట్టు వాడుకో. ఓకే, ఇప్పుడు గుడ్ నైట్. చూసావా? చిచి, ఇల్లంతా దొంగ చేతిలో పెట్టారు కదండి, మీ మౌంటైన్ పిచ్చి తగలేయ్యా. శ్రీవల్లి, నన్ను ఏదన్నా అంటాను, నా ఆశయాన్ని మాత్రం గించిపరచొద్దు. కర్మ కర్మ, నీదా నాదా ఇద్దరిది. అలా అయితే ఓకే. అప్పు తీరుస్తానని వాళ్ళకి ఆకలి తీరుస్తానని నీకు మాటిచ్చాను. నువ్వు తొందరపడి, నన్ను తొందర పెట్టకు. ఇంతకీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో చూద్దాం. ₹10 టీ తాగడానికి సరిపోతాయి. మరి లైఫ్ లాగడానికి? ఏయ్, ఎవరయ్యా నువ్వు? సార్, ఈ గోల్డ్ పెట్టుకుని డబ్బులు ఇవ్వండి సార్. ఈరోజు హాలిడే, నేను బిజినెస్ చేయను, కుదరదు. సార్, చాలా అర్జెంట్ సార్. చెప్తే వినవేంటి? ప్లీజ్ సార్. నీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రూఫ్స్? ఒక నిమిషం. 11/11/2007 శ్రీ సర్వధార నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతు, శ్రావణ మాసం, శుద్ధ దశమి రోజున మూల నక్షత్రం వందు ఉదయం 11:30 దుర్ముహూర్తాన్ని చంద్రప్రదశలో కొన్న రసీదు. ఇది 12/11/2007 అంటే ఆ నెక్స్ట్ డే గవర్నమెంట్ వద్ద పావుల వడ్డీకి తీసుకుని నాలాంటి వాళ్ళకి ₹5 పావుల తక్కువ చేసి వడ్డీకిచ్చే సుశీలమ్మ వద్ద తాకట్టు పెట్టిన రసీదు. ఇది 1/5/2009 అదే సుశీలమ్మకు మొత్తం క్యాష్ కట్టేసి రింగ్ రిలీజ్ చేసుకున్నట్టు ఆమెనే నాకు ఇచ్చిన క్లియరెన్స్ లెటర్. ఇది అబ్బా, నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? ఇదిగో ఇందా, 3000 తీసుకో, ఇంతకంటే ఎక్కువ దొరకదు. జా, అర్జెంట్ గా ఊరికి ఫోన్ చేయాలి. అవును. రే, ఇది ఏదో కాయిన్ బాక్స్ నెంబర్ లా ఉందిరా? ఏదో ఒకటి ఎత్తరా. హలో శివ, 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 ఎవడ్రా శివ? వాడన్న దేవుడా? 100 మంది జనాన్ని తీసుకెళ్లి ఏసేంట్రా వాణ్ణి? ఇదిగా ఇప్పుడు అంత బడ్జెట్ లేదు గాని ఇంకోసారి ఆలోచించు. కోడ్ కోడ్ వాడండి అయ్యా. ఏంటి కోడ్ అంటాడు? పేపర్ పైన రాసుకున్నాం కదా. ఇది అన్నమయ్య సినిమాలో వెంకటేష్ చెప్పిండు డైలాగ్. కోడ్ కరెక్టే.
మీరు చెప్పండి. మేము మీరు చెప్పారు కదా అక్కడే ఉన్నాం. ఎక్కడ? అదే మీరు చెప్పారు కదా ఆ పార్క్ దగ్గరే ఉన్నాం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మా పక్కనే కొంచెం దూరంలో ఒక లోకల్ కాయిన్ బాక్స్ ఉంది. అక్కడ ఒక యదవ ఎర్ర టీషర్ట్ వేసుకుని జెండా బాటినట్టు నిలబడి ఫోన్ చేస్తున్నాడు. ఆ జెండా నేనే. ఏమైందిరా? ఆ యదవీదేనంటరా? హలో, ఐఎమ్ జాక్సన్. హాయ్, ఐఎమ్ సచిన్ గంగూలీ. ఐఎమ్ యువర్ లక్ష్మణ్. అదేంటి క్రికెటర్స్ పేర్లు పెట్టినారు? నేను ఓపెనర్, వీడు మిడిల్ ఆర్డర్. ఏదైతే ఉంది మ్యాచ్ ఆడడం ముఖ్యం. బాగుంది, కమ్ ఆన్ లెట్స్ గో. క్రికెట్ ఆడి చాలా రోజులైందిరా. ఆగండి, ఇవి మీరిద్దరు కళ్ళకు కట్టుకోండి. ఇవి దేనికి రా? దేనికైతే ఉందిరా, మనం సంఘ సేవ చేయటం ఇంపార్టెంట్. పదండి 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 పదండి. అబ్బో, ఎక్కడ కట్టుకున్నారా? కట్టుకుంటున్నామండి. ఎక్కడికి వచ్చావరా మనం? కళ్ళ గంతలు ఇప్పండి. హాయ్ 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 జాక్సన్. ఎస్ మేడం. తీసుకోండి. ఇదేంటి డబ్బులు ఇప్పుడు నిమిస్తున్నారు? ఎక్కువ మాట్లాడకుండా ఇవి తీసుకుని మేడం దగ్గరికి వెళ్ళండి. అసలు ఎందుకు? తీసుకోండి తీసుకోండి, వెళ్ళండి. కమాన్. ఇదేంట్రా? రెడీ మేడం. ఫోటో కోసమా? ఆ ముఖం ముందే చెప్పచ్చు కదా. అలా కాదు, మాట్లాడటం చేస్తున్నట్టు. ఓ, వేరియేషన్ కావాలా? అవును, ఈ టైప్ లో ఫోటోలు ఎందుకు తీస్తున్నట్టు? రేపు మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే నా సేఫ్ సైడ్ కోసం. జాక్సన్. Yes ma'am. ఓపెనర్, యు ఫస్ట్ గో. తగిలుకోండి. ఇరవని బాయిరా. ఒరే గిడిలాడా, యు మస్ట్ డౌన్. చిత్రంత పెద్దగా ఉంది. ఎంత బాగా జీక్తున్నాడు. ఎక్కడికి వచ్చావురా? ఏమరా, నాకేం తెలుసు. దిగండి. జరిగింది. హలో బా. అవును, ఆంటీ ఇంట్లో నువ్వుండగా చాటింగ్ లో దొరికిన మమ్మల్ని ఎందుకు పిలిపించుకుంటున్నా? ఒక్కసారి చూడండి. అదన్నమాట. ఓకే, వెళ్ళండి. నిజంగా ఇలాంటి ఆంటీ పక్కన ఉంటాం మన అదృష్టం రా. పోతే శీలం పోయింది కానీ 10 నిమిషాల పనికి 10,000 సంపాదించావరా. పద, వారికి వెళ్ళి బీర్ కొట్టేద్దాం. అలా చూడు. లిఫ్ట్ ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్ అండి. రిచ్ కార్ లో దిగారంటే క్యాష్ పార్టీ. రా చెప్పాను. ఇక్కడికి రా సార్. ఇక్కడ అద్దెకి ఇల్లేమన్నా దొరుకుతుందా? తెలీదండి, నేను కూడా కొత్త. ఓహో, ఈ రిచ్ పర్సన్ కి రూమ్ ప్రాబ్లం అన్నమాట. ఆకలేస్తుంది, ఒక రూపాయి ధర్మం చేయన్నా, నాకెవరు లేరన్నా. తీసుకో, వెళ్ళరా, వెళ్ళు, తృప్తిగా తిను. అలాగే అన్నా. ఒరే, అడుక్కునేవాడికి వందిచ్చాడంటే వీడు మామూలుడు కాదురా, దానకమ్మకి దగ్గర బంధువులా ఉన్నాడు. నీకు ఎలా కనిపిస్తున్నాడా? నాకైతే ప్రాణం ఉన్న ఏటీఎం ఎదురుగా ఉన్నట్టు అనిపిస్తుందిరా. ఈ ఏటీఎం మన రూమ్ లో పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడంటే అప్పుడు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మన రూమ్ లోకి ఎలా తీసుకెళ్ళాలరా? చెప్తాను బాదా. అంతేదా? ఆ పేయింగ్ గెస్ట్ లకు రూమ్ ఇవ్వను. ఆ పేయింగ్ గెస్ట్ లకు రూమ్ ఇవ్వను. రూమ్ కావాలా? లేదు, డీటెయిల్స్ కావాలి. అర్థమైంది. ఓడలు టైటానిక్ లో అటువంటి టైటానిక్ లో ఓడలు అటువంటి ఇదే. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ బాగున్నప్పుడు డ్రయర్ లాడేసుకోవడం కూడా ప్లేస్ ఉండేది కాదు. డింగ్ 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 డింగ్. మరి ఇప్పుడు వలసలు పోయిన ఊర్లలో ఇళ్ళలాగా అంతా ఖాళీ. ఆ పెయిన్ గెస్ట్ రూమ్ ఇవ్వను. ఆ పెయిన్ గెస్ట్ రూమ్ ఇవ్వను. మోయ్, నువ్వు కన్ను. మీ పరిస్థితి చూస్తుంటే మీకు అర్జెంట్ గా రూమ్ కావాలనుకుంటా? అవునండి. అయితే పదండి. ఎక్కడికి? మా రూమ్ కి. మీ రూమ్ కా? యా, మా రూమ్ లో పెయిన్ గెస్ట్ ఖాళీగా ఉంది.
రెంట్లో నా షేర్ ఎంత? అయ్యో డబ్బులే ఉండండి. ఈ రోజు ఉంటా రేపు పోతా. అయితే నేను రూమ్ లో ఫ్రీగా ఉండొచ్చా? రూమ్ లో మీరు చాలా ఫ్రీగా ఉండొచ్చు. అయితే పదండి. ఒక నిమిషం. నాకు ఒక డౌట్. మళ్ళేంటి? నేను రూమ్ లో 2 రోజులు ఉన్న తర్వాత ఇంటి వన్ రొక్కకపోతే పద అదంతా మేము చూసుకుంటాం.